ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। హరియో సో హంసగీతలో భగవానుడు విచారణ పద్ధతి చెప్తూ ఉన్నాడు. సో ఏంటి అని అంటే, ఈ మనస్సులో మూడు గుణాల ద్వారానే మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉన్నాయి. సో వాటిలో దాని ద్వారా రకరకాల అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నాయి. కానీ నిజానికి నేనెవరు అనే క్వశ్చన్ ఆలోచిస్తూ ఉంటే, మనసెల్లి బాహ్య విషయాలలో బాహ్య విషయాలు మనస్సులో తీసుకోవడం వల్ల ఈ ప్రపంచం అంతా తిరుక్కలు కనిపిస్తూ ఉంది. అండ్ రాగద్వేషాల వల్ల మనం ఇంకా 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 చేస్తూ కర్మలు చేస్తూ ఏదో పొందాలి అనుకుంటున్నాం. కానీ నిజానికి ఇవంతా సుఖ దుఃఖాలకి దారి తీస్తున్నాయి, కానీ శాశ్వతమైన ఆనందం వైపు వెళ్ళడం లేదు. అయితే ఈ మూడు అవస్థలకి, మూడు గుణాలకి అతీతంగా ఎవరైతే వెళ్తున్నారో, సో తమస్టు రజస్ రజస్టు సత్వం దాటి ఎవరైతే వెళ్తున్నారో, వాళ్ళకి మాత్రమే ఆ సాక్షి భావంలో ఉంటూ తురియ స్థితి ఏదైతే ఉందో దాన్ని చూసే అవకాశం కలుగుతుంది. మిగతాయన్ని వదిలేసినప్పుడు ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నంలో ఉండి ఎట్లయితే మనం అక్కడ కలిగే భయాలకి బాధలకి మెలుకోవడమే కారణం అని గ్రహిస్తున్నామో, ఈ ప్రపంచం కూడా ఒక అసత్యమే, స్వప్నమే. దీని నుంచి రియాలిటీలోకి, పారమార్థిక సత్యంలోకి మేల్కొనండి అని ఆ ప్రాసెస్ ఆఫ్ విచారణ ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. ఓకే, సో 32 వరకు అయిపోయింది. ఈరోజు 33 నుంచి చూద్దాం. ఓకే, 33 ఏవం విమృశ్య గుణతో మనసస్త్రియవస్థ एवं विमृश्य गुणतो मनसस्यवस्था मन्मायया मयि कृता इति निश्चितार्थाः। मन्मायया मयि कृता इति निश्चितार्थाः संचिद्यहार्धमनुमानसदुक्तितीक्ष्ण संचिद्यहार्थमनुमानसदुक्तितीक्ष्णा ज्ञानासीना भजतमाखिल संशयाधिम्। ज्ञानासीन నెక్స్ట్ కూడా, ఈక్షేత విభ్రవమిదం మనసో విలాసం విలాసం దృష్టం వినష్టమితి లోలమలాతచక్రం। దుష్టం వినిష్టమితి లోలమలాతచక్రం విజ్ఞానమేకమురుదేవ విభాతి మాయా విజ్ఞానమేకమురుదేవ విభాతి మాయా స్వప్నస్త్రిధా గుణ విసర్గ కృతో వికల్పః। స్వప్నస్త్రితా గుణర్విసర్గ కతో వికల్పః రైట్. సో ఈ రెండు శ్లోకాలలో ప్రపంచానికి అస్తిత్వం అనేది లేదు, అండ్ దాన్ని ఎట్లాగా విచారణ చేసి మనం తొలగించుకోవాలి అనేది ఇంతకు ముందు అయితే ఫుల్ గా ఎలా చెప్పారో, ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకా ఇది ఫైనల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఏంటి ఇట్లాగా ఈ విధంగా ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్ లో అయినా విచారణ పద్ధతి ఏదైతే ఉందో, ఏవం ఈ విధంగా విమృశ్య గుణతో మనసః త్రియవస్థ, ఈ మూడు అవస్థలలో మనసు ఏ విధంగా మార్పులు చెందుతూ ఉందో గుణాల ద్వారా దాన్ని అసత్యమని గుర్తించండి. ఓకే, ఫైనల్ గా చెప్తున్నారు మారుతూ ఉంది అంటేనే అది అశాశ్వతమైంది.
అశాశ్వతమైంది అని అంటే నశించిపోతుంది. సో నశించిపోతుంది కాబట్టి అశాశ్వతం, అశాశ్వతం మారుతుంది, మారుతున్న దాంట్లో నుంచి సంతోషం రాదు, అది భగవంతుడి స్వరూపం కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. మరి ఎలా వచ్చిందండి ఇదంతా? భగవంతుడే చెప్తున్నాడు, మన్మాయయా మయి కృత ఇతి నిశ్చితార్థ. గమనించండి, ఇదంతా నా మాయ వల్లనే. అంటే మళ్ళీ ఇది క్రియేట్ చేసిండు ఇది క్రియేట్ చేసిండు అని కాదు, మాయ అంటే ఇక్కడ ఏంటి, లేనిది ఏదైతే ఉందో, లేనిది ఉన్నట్లు కనిపిస్తుందో అది మాయ కదా. సో ఇది నా మాయనే, ఇది గుర్తించండి. మళ్ళీ దీనికి అస్తిత్వం ఇంకోటి ఏదో ఉంది, దాంట్లో మళ్ళీ ఆలోచించాలి, అజ్ఞాన విచారణ చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఏంటో తెలుసుకుంటే చాలు, అదే మీ స్వరూపం. అజ్ఞానం లేనిది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సంచిద్యార్థమను మానస దుక్త తీక్ష్ణ, తీక్ష్ణ అంటే చాలా షార్ప్ అయిన. సో దీన్ని ఏం చేయాలి, తీక్ష్ణ షార్ప్ అయిన జ్ఞాన అసిన భజతమాఖిల సంశయాధిం. అయితే ఇంకా ఏమైనా ఆలోచనలు వస్తూ ఉంటే, ఇంకా ఏమైనా డౌట్స్ వస్తూ ఉంటే మీరేం చేయాలి అని అంటే, ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, కత్తి లాంటిది, కొడవలి లాంటిది ఏదైతే ఉందో, దాంతో ఈ డౌట్స్ అన్నింటినీ తొలగించండి, నరికేయండి అంటున్నారు. ఎక్కడ చాకు తీసుకొని ఎక్కడ నరికేయాలి అని అంటే, చాకు అంటే బయట కాదు, జ్ఞాన అసిన. సో జ్ఞానం అనే దాన్ని ఇంతకుముందు చెప్పిన ఈ జ్ఞానాన్ని అంతా ఉపయోగించుకొని, గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా, విన్న శ్రవణం ద్వారా చేసిన ఈ నాలెడ్జ్ని అంతా వినియోగించుకొని భజతం, నన్ను భజించండి. అప్పుడేమవుతుంది, అఖిల సంశయాది, ఈ అఖిల సంశయాలు, అనేకానేక సంశయాలు, సందేహాలు, మనని బాధ పెట్టేవి, తొలిచివేసేటివి, ఏదో ఒకటి ఇంకా సాధించట్లేదు, సాటిస్ఫాక్షన్ పొందట్లేదు అనుకునే ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఈ జ్ఞానం అనే ఆ కత్తితోటి తొలగించండి, వాటిని నరికి వేసేయండి అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. సో పాయింట్ ఏంటి, ఆ ప్రాసెస్ ఆఫ్ ఏదైతే విచారణ చెప్పారో, ఈ విధంగా విచారణ చేస్తూ గుణాల ద్వారా మనస్సు వ్యక్తమవుతుంది, మనస్సు ప్రపంచాన్ని ఉన్నట్టు చూపిస్తుంది. సో ప్రపంచంలో ఏవో కష్టాలు వస్తున్నాయి అని కదా బాధపడుతున్నాము, ఈ విధంగా ఆలోచించినట్లయితే, బాగా ఆలోచించండి, ఇప్పుడు ప్రపంచం నిజంగా మనల్ని బాధ పెడుతుందా? ప్రపంచం ఇలాగా బాధ పెడుతుంది అని చెప్తున్న మనస్సు మనల్ని బాధ పెడుతుందా? ప్రపంచమే బాధ పెట్టేది అయ్యేది ఉంటే అందరికీ అన్ని కాలాలలో పెట్టాలి, ప్రపంచమే సుఖాన్ని ఇచ్చేది ఉంటే అందరికీ అన్ని కాలాల్లో ఇవ్వాలి కదా. షుగర్ పేషెంట్కి ఏమో స్వీట్స్ తినొద్దు కదా, అది వాడికి ఇష్టం, కానీ స్వీట్స్ తినని వాళ్ళకేమో స్వీట్ తినాలి అని కూడా చెప్తూ ఉంటారు. సో ప్రపంచంలో, ప్రపంచ విషయాలలో సుఖం లేదు, మరెక్కడుంది, మన మనస్సులో ఉంది. మనస్సు దాన్ని అట్లాగా ప్రొజెక్ట్ చేస్తా ఉంది. ఎంత భయంకరంగా మనసు ప్రొజెక్ట్ చేస్తే ప్రపంచం అంతా ఏనో నిస్సహాయంగా, అసలు మనం బ్రతకలేమండి, ఇంకా చచ్చిపోవాలండి, ఏనో ఇలాంటి డిప్రెషన్ థాట్స్ వస్తూ ఉంటాయి. కొందరు ఫుల్ హైపర్ అనమాట, నేను ఏదన్నా సాధించవచ్చు అది ఇది అని చెప్పేసి. సో రెండూ కూడా ఇంబ్యాలెన్స్డ్ థింగ్స్. ఎందుకు, ప్రపంచం కాదు ఇచ్చేటివి, అది ఇస్తుంది అని నీకు మనస్సు భ్రమ కలగజేస్తుంది, బాగా ఆలోచించాలి. అయితే నిజంగానే మనస్సే భ్రమ కలగజేస్తుందా అని అంటే, ఎస్. నెక్స్ట్ శ్లోకం అదే చెప్తున్నారు, ఇంత బాగా అనిపించినప్పటికీ కూడా ఎవరు ఇదంతా క్రియేట్ చేస్తుంది అంటే, ఈ క్షేత విభ్రవమిదం మనసో విలాసం, ఇదంతా మనస్సు చేసే విలాసం, యూనో మనస్సు ఆడించే ఆట, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మనస్సు గేమ్ ప్రొజెక్ట్ చేస్తా ఉంది. ఆ ప్రొజెక్ట్ చేస్తున్న గేమ్ లో మనం నిజమే అనుకొని ముందుకెళ్తా ఉన్నాం. అయితే మరి ఎట్లాగా ఇదంతా ఎండ్ అయిపోతుందండి? దృష్టం వినష్టమితి లోలమలాత చక్రం. ఇది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అని అంటే, మన దృష్టి మార్చుకున్నప్పుడు. సో మనస్సు నుంచి ప్రపంచం ప్రొజెక్ట్ అవుతుంది, అందులో రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఇంకా మానవమానాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అన్ని అనుభూతులు మనం పొందుతున్నాం, కానీ అదంతా క్రియేట్ చేసేది మనస్సే. సో మళ్ళీ కంటిన్యూయేషన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, స్వప్నంలో ఎట్లయితే మనస్సే లేని ప్రపంచాన్ని ఊహిస్తుందో, ఇక్కడ కూడా ఈ ప్రపంచం మనం మెలుకున్నప్పుడు జాగ్రత్త ప్రపంచం కరెక్ట్ అనిపిస్తున్నప్పటికీ
ఇదంతా భ్రమ మాత్రమే, మనసు ప్రొజెక్ట్ చేసే భ్రమ. ఇది ఎలాగా అండి? ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు, ప్రూఫ్ ఏంటి అంటే, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మాండుక్య ఉపనిషత్తులో కూడా మళ్ళీ ఇది చెప్పడం జరుగుతుంది. ఏంటి అని అంటే, అలాత చక్రం. ఓకే, అలాత చక్రం అంటే ఏంటి అని అంటే, ఒక పూర్వకాలంలో ఈ కాగడాలు ఉంటాయి కదా, కాగడాలు పెద్ద తీసుకొని వాటికి మంట చివరిలో పెట్టి ఊర్లో ఏదన్నా ఏమంటారు, ఈ జాతరలు ఇవి ఇవి జరుగుతుంటాయి కదా, సో ఆ కాగడాలతోటి అందరూ ఆడుతూ ఉంటారు కదా, సో కాగడాలను తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి కాగడా వాళ్ళు పట్టుకొని తిప్పుతున్నప్పటికీ, వాళ్ళు ఒకవేళ సర్కిల్లో తిప్పారనుకోండి, అక్కడ ఒక రౌండ్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, స్టార్ లాగా తిప్పితే అక్కడ ఒక స్టార్ ఉన్నట్టు కనిపిస్తుంది. రకరకాల రూపాలు వాళ్ళు తిప్పుతూ ఉంటే దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి మంట ఆ రూపంలో కనిపిస్తుంది, కానీ నిజానికి అది మంట ఆ రూపంలో ఉందా? వాళ్ళ కాగడాని ఫాస్ట్గా తిప్తా ఉంటే ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు దీపావళి ఆడుతున్నప్పుడు మనకి, ఇప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, ఇవి పట్టుకొని ఏంటవి కాగరవత్తులు ఇవన్నీ పట్టుకొని తిప్పుతా ఉంటారు కదా ఇంట్లో, తిప్పుతా ఉంటే తిప్పుతా ఉంటే ఏమవుతుంది, అయ్యో నేను నా పేరు రాస్తున్నా, నేను ఏదో షేప్ రాస్తున్నా అని వాళ్ళు అంటా ఉంటారు. నిజంగా ఉంటాయా? లేదు, కానీ కనిపిస్తాయి దూరం నుంచి. సో అదంతా ఎట్లా అయితే ఫాస్ట్గా తిప్పడం వల్ల, అదే కొంచెం స్లోగా తిప్పినా కూడా లైన్ మిస్ అయిపోతుంది. సో మనస్సు ఫాస్ట్గా ప్రపంచం ఉంది అని ఒక ఫ్లోలో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్రపంచం ఉంది, కానీ నిజానికి అలాత చక్రం దగ్గరకు వచ్చి బాగా ఆలోచించి చూస్తే ఓన్లీ కాగడ మాత్రమే ఉంది. ఏ రూపాలు, ఏ నామాలు, ఎలాంటి అక్కడ అస్తిత్వం లేకుండా ఎలా అయితే ఉందో, సేమ్ ప్రపంచానికి అస్తిత్వం లేదు, కానీ దృష్టి మనకు అట్లాగా భ్రమ కలుగుతుంది అక్కడ ఏదో ఉన్నట్టు. సేమ్ ఇట్లానే ప్రపంచం ఉన్నట్టు మనస్సు భ్రమ కలగజేస్తుంది. సో విజ్ఞానమేకమురుదేవ విభాతి మాయా. సో ఎట్లాగా విజ్ఞానం తోటి ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించి ఇది మాయా, ఈ అనేక రూపాలలో కనిపిస్తుంది కానీ నిజం కాదు అని గుర్తిస్తారో, స్వప్న స్త్రిధా గుణ విసర్గ కృతో వికల్ప. ఎట్లయితే స్వప్నంలో కూడా మనం ఇదంతా ప్రొజెక్ట్ అయ్యేది చూస్తూ ఉన్నామో, ప్రాపంచిక సత్తాలో కూడా మనస్సు కలుగజేసే భ్రమ ఎలాగా అలాత చక్రం లాంటిదే. కాగడా తిప్పుతూ ఉంటే, ఆ కాకర పుల్లలు తిప్పుతూ ఉంటే రకరకాల రూపాలు కనిపిస్తున్నాయి కానీ నిజానికి అవి లేవు, కనిపిస్తున్నట్టు కంటికి అనిపిస్తుంది కదా. ఈ మ్యాజిక్ కూడా అంతే. ఏంటి మ్యాజిషియన్స్ చేసేది? అయితోనే కదా అతను అక్కడ ఏదో వెళ్ళినట్టు చేసినట్టు మన కంటికి కనబడే ఒక భ్రమ. ఫిజిక్స్ కూడా బాగా నేర్చుకుంటే లైట్ ఎక్కడ దేని మీద పడితే ఏది కనిపిస్తుంది, ఏది కంటికి కనిపించదు అనేది కూడా ఒక సైన్స్ సబ్జెక్టే కదా. సో మన కళ్ళ కెపాసిటీ ఏంటి, అక్కడున్న ప్రొజెక్ట్ చేస్తున్న దాని ఏంటి, అన్ని మ్యాచ్ చేసి మ్యాజిషియన్ కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఓ నా కంటి ముందే మాయమైందండి, కానీ నిజం కాదు, అక్కడే ఉంటారు వాళ్ళు. అయ్యో నా కళ్ళ ముందే అండి ఇట్లా నరికేసిండు మ్యాజిషియన్, కానీ నిజం కాదు, అక్కడే ఉంటారు కదా. సో ఇంత ప్రపంచం అండి, ఇదంతా లేదా అండి అంటే లేదు. అయ్యో కదా, సినిమా మొత్తం అసలు ఏదో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క సినిమా తీస్తూ ఉంటారు, అది ఇది అన్ని జరిగిపోతే 3 గంటల సేపు సినిమా చూస్తూ ఉంటాం, అంతా చూస్తాం, కానీ నిజానికి అవన్నీ అయ్యాయా? టీవీ బంద్ చేసిన తర్వాత అక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. ఆ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యింది, అయిపోయింది. సో ఇప్పుడు కూడా అంతే. ఏంటి అని అంటే, మనస్సులో ఉన్న గుణాల ద్వారా మనం ఏది నిజం అనుకుంటే అదే నిజం అని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. బాగా ఆలోచిస్తూ ఉంటే సైకాలజీకి, సైకాలజీ ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకే, సైకాలజీ శాస్త్రం ఏదైతే ఉందో ఇక్కడ వరకు వెళ్తుంది కదా. ఒక్కొక్కసారి కొందరికి చూడండి, లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు హాలుసినేషన్స్ అవుతా ఉంటాయి, వేరేకి వినబడని వాళ్ళకి వినబడుతున్నట్టు, ఇవన్నీ ఒకవరకి సైన్స్ ఆన్సర్స్ ఇస్తుంది. కానీ ఈ మూడింటికి కూడా అతీతమైన శాస్త్రం చెప్తా ఉంది. ఇప్పుడు మన రాముడికి వశిష్ఠుడు చెప్తాడు కదా, సో యోగ వాసిష్టంలో కూడా చాలా సైంటిఫికల్గా సైకాలజికల్ థింగ్స్ ఉంటాయి. సో యోగ వాసిష్టంలో కూడా ఒక యూనో ఒక మిథ్యా ప్రపంచం క్రియేట్ చేసి
అందులో నుంచి అన్ని రకాల అనుభవాలు పొందిన తర్వాత అవి అశాశ్వతమే అని గుర్తించే విధంగా. అండ్ మీరు ఒక యోగి ఆత్మకథ బుక్ చదివితే కూడా వాళ్ళ గురువు బాబాజీ ఉంటాడనమాట. సో అందులో ఆ యోగి ఆత్మకథ బుక్ లో చదివితే కూడా ఏమవుతుంది అని అంటే, శిష్యుడికి అన్ని అన్ని రకాలైన మంచి గుణాలు ఉంటాయి, కానీ ఎక్కడో ప్రపంచం గురించి కొంచెం తాదాత్మ్యం, ఈ ప్రపంచం ఇంకేదో యూనో ఇలా నేను ఏదో అనుభవించవచ్చు అనేది ఏదో కొంచెం యూనో ట్రేసెస్ మిగులుతాయి అంట. సో దానికి బాబాజీ ఒక లేని ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆయన అందులోకి వెళ్ళి అదేదో క్లీన్ క్లియర్ చేసుకున్నట్టు అనుభవాన్ని కలిగిస్తాడు. చీ చీ చీ, ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టం లేదు, ఆర్ యూనో ఇదంతా మిథ్య అనే విషయాన్ని గుర్తించడంతో ఆ మిథ్యా ప్రపంచం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇలాంటి కథలు ఉన్నాయి నిజంగానే, చాలా కూడా చదవచ్చు మనం. అంటే నిజంగా కూడా ఇట్లాంటి అనుభవాలు పొందుతూ మనం దీన్ని ఒక యూనో ఒక ట్రాన్స్ కి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. మనమే ప్రపంచంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్తే ఇక్కడికి ఆల్రెడీ వచ్చినట్టు, వీళ్ళు మనకు తెలిసినట్టు, ఇది ఇంతకు ముందే మాట్లాడుతున్నట్టు, ఇవన్నీ అనిపిస్తుంటది. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ లో ఎక్కడో వాసనల కర్మ రూపంలో ఎక్కడో అవి దాక్కొని ఉన్నాయి, ఏదో ఒక రోజు బయటకు వస్తూ ఉంటాయి. సో దాన్ని పట్టుకొని మనం వెనక్కి తిరిగి ఆలోచించామనుకోండి, ఇదంతా మనస్సే క్రియేట్ చేస్తుంది తప్ప నిజానికి దేనికి అస్తిత్వం లేదు. సైకాలజీ గురించి తెలుసుకొని చదువుతూ వెళ్తా వెళ్తా ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎన్ని రకాల థియరీస్ అయినా ఉంటాయి, కానీ దాన్ని దాటి అంత సైకాలజీని కొట్టివేసి హైయెస్ట్ పాయింట్ చెప్తుంది అని అంటే మళ్ళీ అది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే. ఎందుకు? ఉన్నదంతా నువ్వు ఒక్కడివే, ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నా అది నీ చేతిలోనే ఉంది, లేకున్నా అది నీ చేతిలోనే ఉంది. సో సొల్యూషన్ నువ్వే, నీ స్థితిని గుర్తించడమే అనేదాన్ని చెప్తా ఉన్నారనమాట. సైకాలజీ గురించి, మ్యాజిషియన్ ట్రిక్స్ గురించి తెలుసుకుంటా ఉంటే భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ అంతకంటే థ్రిల్లింగ్ స్టోరీ మన గురించి మనం తెలుసుకుంటూ వస్తాడు. బట్ అది మనం ఇంకా ఆ స్థాయికి రావాలి అనేదే పాయింట్. ఓకే, సో ఇదంతా కూడా మనస్సు కల్పించే భ్రమ అనేది ఆలోచించండి. ఎట్లాగా సింపుల్, ఆ లాత చక్రం ఎట్లయితే దూరం నుంచి చూస్తే నిజం అనిపిస్తుందో, ఈ ప్రపంచం కూడా ఇందులో ఉండి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి నిజమనే అనిపిస్తుంది. సో ప్రపంచానికి అతీతమై ఉన్న నేను, ఇది నా మొత్తం ఉన్నదంతా నేనే అని గుర్తించినప్పుడు ఇంకా ఆలోచించడానికి ఇంకొక థాటే మిగిలేదు. ఓకే, అది. సో నెక్స్ట్ 35 శ్లోకం చూద్దాం. దృష్టిం తత ప్రతినివర్త్య నివృత్తృష్ణా. दृष्टं ततः प्रतिनिवृत्य निवृत्ततृष्णा तूष्णीं भवेन्निजसुखानुभवो निरीहः. तूष्णीं भवेन्निजसुखानुभवो निरीहाः सन्दृश्यते क्वच यदीदमवस्तु बुद्ध्या. तद्दृश्यते क्वच यदीदमवस्तु बुद्ध्या व्यक्तं भ्रमायण भवेत् स्मृतिराणि पातात्. रक्तं भ्रमायण भवेत् स्मृतिराणि पातात् రైట్. సో మరి ఇంత చెప్పినప్పటికీ కూడా ప్రపంచం కనిపిస్తుంది కదండి అని ఒకవేళ మళ్ళీ మళ్ళీ అనేట్లా ఏదుంటే, నో, ఇక్కడ కంపల్సరీగా కొట్టివేసేస్తున్నారు. ఏమని అంటే, ప్రాపంచిక దృష్టి ఏదైతే మనం పెట్టుకున్నామో దాని వల్లనే జరుగుతుంది, కాబట్టి దృష్టి మార్చండి, చూసే పర్సెప్షన్ మార్చండి. జనరల్ గా ప్రపంచంలో ఇవన్నీ అంటుంటాం కదా, నువ్వు ఆ స్టాండ్ పాయింట్ నుంచి ఆలోచిస్తే నీకు 6 లాగానే కనబడుతుంది, ఇటు వచ్చి చూడు 9 లాగా కనిపిస్తుంది కదా, సింపుల్. అదే పైనుంచి చూస్తే 6 అయినా 9 అయినా ఇట్లాగా రాయబడింది అనే ఒక ఓవర్ వ్యూ కనిపిస్తుంది, ఇంకా అంతకంటే పైకి వెళ్తే డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనం ఏ దృష్టి ద్వారా చూస్తున్నాము అనేది ఇంపార్టెంట్. దేహ తాదాత్మ్యం నుంచి చూస్తే కరెక్ట్, ఇవన్నీ అనుభవిస్తున్నాం. మానసిక తాదాత్మ్యం చూసి చూస్తుంటే కరెక్టే, నా మనస్సే ఎప్పుడు ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీలో ఉంటుంది. బుద్ధి నుంచి చూస్తుంటే ఏంటండి ఇంత ఆలోచించినా కూడా సమస్యకి పరిష్కారం వెతుక్కోలేకపోతున్నాను అని అనిపిస్తుంది, కానీ హైయెస్ట్ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తుంటే అసలు సమస్యనే లేదు. సమస్యే లేదు అని గుర్తించడం సొల్యూషన్ కాదు. అఫ్కోర్స్ మళ్ళీ రియాలిటీ వరల్డ్ లో
మళ్ళీ ప్రపంచంలో వచ్చినప్పుడు సమస్యలకు సమాధానం వెతుక్కోవాల్సిందే. కానీ ఇంతకు ముందు ఏదైతే స్ట్రెస్ తీసుకొని లేకపోతే దుఃఖం ఓవర్ పవర్ అయ్యి ఆలోచిస్తున్నామో, ఇప్పుడు అలా ఆలోచించము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్రాబ్లం అయ్యింది అని అంటే ఒకలాగా ఉంటుంది, అదే ఇతరులకు ఏదో కష్టం వచ్చింది అని అంటే మన ఆలోచన శక్తి వేరే విధంగా పనిచేస్తుంది కదా. వాళ్ళని ఎట్లాగా సమస్యల నుంచి బయటికి తీసుకురావాలి, ఎలాగ వాళ్ళకి ఉత్తమమైన మార్గం అందించాలి అని ఆలోచిస్తూ ఉంటాం. వెంటనే మనకు వచ్చింది అనుకోండి, నాకు అనే థాటే ఎక్కువ అయిపోయి నిజంగా మన జ్ఞానం ఉన్న సమస్యకి సమాధానం కనిపించదు. సో ఇప్పుడు కూడా ఇంకా మనం డెప్త్గా ఆలోచించాలి అని అంటే, నా శరీరం, నా మనస్సు, నా బుద్ధి నేనున్న ప్రొఫెషన్కి వస్తుంది అని అనుకుంటే సమాధానం వెతుక్కోలేము. నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని, కరెక్ట్, నన్ను ఏ బాధలు అంటలేవు, ఏ కష్టాలు నన్ను కిందికి లాగలేవు, బట్ స్టిల్ ప్రపంచంలో ఉంటున్నప్పుడు ఎట్లాగా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుంది. సో పై లెవెల్లో ఎఫెక్ట్ జరగదు, డీప్ లెవెల్లో ఎఫెక్ట్ జరగదు. అందుకే దృష్టి మార్చండి, ప్రాపంచిక దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల అనుభవాలు కోరికలు కలిగిస్తున్నాయో, ఆ తూష్ణీం భవేహ్, ఆ కోరికల నుంచి దృష్టిని మళ్లించి నిజ సుఖానుభవో నిరీహ, నిజమైన సుఖాన్ని అందించే చైతన్య స్వరూపం, నా స్వరూపం ఏదైతే ఉందో దాని మీద పెట్టండి. సందృశ్యతే క్వచ యదీదమ వస్తు బుద్ధ్యాః, అయితే ఈ ప్రపంచంలో ఏదైనా కనిపిస్తుంది, ఇంకేమైనా అనుభవాలు వస్తున్నాయని బుద్ధి కనిపించినప్పటికీ త్యక్తం, వదిలేయండి. ఏమని ఎలా వదిలేయాలి? భ్రమాయ న భవేత్ స్మృతిరాణి పాతాత్, ఇదంతా భ్రమనే. ఓకే, భ్రమ అనేది ఒకటి తెలిస్తే, ఇది మాయ, ఇది లేదు అనేది ఒకటి తెలిస్తే ఎన్నో అనవసరమైన ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయితాయి కదా. కొన్ని మూవీస్లో వాళ్ళ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, ఏదో ఒక పని చేయాలని అనుకుంటారు, ఏదో హీరో హీరో ఫ్యామిలీ ఏదో మంచి పని చేయాలని అనుకుంటారు. సో మంచి పని చేయాలని అనుకుంటారు, నెక్స్ట్ సీన్ ఎట్లా వస్తుంది అంటే, వాళ్ళు మంచి పని చేస్తూ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటివి, యూనో యాక్సిడెంట్ అయ్యి పైరు పడిపోయేటివి, పైనుంచి కింద పడిపోయేటి, జారి పడిపోయేటి, ఇట్లాంటి అన్ని ఊహించుకుంటారు కదా. ఊహించుకో, ఓ నో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి, ఓ ఇలాగా వెళ్తే ఇలాంటి డేంజర్స్ ఉన్నాయి, సో ఇట్లాంటి రూట్ తీసుకోవద్దు, మనం వేరే రూట్ తీసుకోవాలి అని వెనక్కి వచ్చేస్తాం కదా. అది అది భ్రమ తెలిసినప్పుడు ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తున్నారా? లేదు, సింపుల్ కదా. ఒక రాంగ్ కాల్ వచ్చింది మనకి, ఇవాళకి ఎవరికో యాక్సిడెంట్ అయిందండి అని చెప్పేసి, తర్వాత పావు గంటకి మళ్ళీ నెక్స్ట్ కాల్ వచ్చింది, సారీ అండి అది మీ వాళ్ళు కాదంట, పక్కింటి వాళ్ళంట అని చెప్పేసి. మన వాళ్ళు కాదు అని తెలిసినప్పుడే ఏ రకమైన ఉంది, మన వాళ్ళు అని తెలిసినప్పుడు ఎట్లా ఉంది. సో ఇక్కడ కూడా అది భ్రమ అనే ఒక విషయం పైన మనకి ఫోకస్ అనేది కుదిరితే, మిగతా అన్ని మోహాలకి, అన్ని రాగద్వేషాలకి అస్తిత్వమే ఉండదు. ఎందుకు? అసలు అది జరగనే లేదు, ఇంకా దేనికి బాధపడతాం? బయటికి కనిపిస్తుంది అని మళ్ళీ 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 ముందుకు వెళ్ళొద్దు. ఓకే, మళ్ళీ బ్యాక్ టు జీరోకి వెళ్ళొద్దు, ఆలోచించుకుంటూ డెప్త్లోకే వెళ్ళాలి. అయితే కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంత స్థితి ఎందుకండి అవసరం, ఎట్లా ఉంది అని అంటే, అసలు ఈ స్థితి రావడానికి మనం ఎంత ప్రయత్నించినా ఒకసారి ఈ స్థితి వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఏవి కూడా మనల్ని అంటుకోవు. ఏ నష్టాలు, ఏ కష్టాలు, ఏవి కూడా మనల్ని డిస్టర్బ్ చేసే కెపాసిటీ వాటికి ఉండవు. అది ఇప్పుడు చిన్న పిల్లలు మ్యాజిక్ షో చూసినప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతారు కదా. అదే మ్యాజిక్ ట్రిక్స్ తెలుసుకున్న పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎవరైనా చూస్తుంటే వాడిని ఎంకరేజ్ చేస్తా ఉంటాడు, ఓకే ఓకే నువ్వు కూడా ఎంకరేజ్ అన్నట్టు. కానీ మీరు ఆ ఓకే ఆ జరుగుతుంది, నాకు తెలుసులే ఎన్ని పావురాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసు, ఎన్ని క్యాప్లో నుంచి ఎన్ని కలర్లు బయటకు వస్తాయో నాకు తెలుసులే అన్నట్టు కూర్చుంటారు కదా. సో ప్రపంచం మన మీద ఎన్ని గేమ్స్ ప్లే చేసినా కూడా మనం వాటి లోపల పడము, ఈ విషయాన్ని చెప్తా ఉన్నారన్నమాట. ఓకే, సో నిజంగా ఈ జ్ఞానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారండి, ఉంటారా? మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితము అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే శరీరంతోటే కదా మనం ఈ ప్రపంచాన్ని అనుభవించేటిది, మరి ఇట్లాగా జ్ఞానం వచ్చిన వాళ్ళ విషయం ఎలా ఉంటుంది అనేది 36th శ్లోకం. దేహం చ నశ్వరమవస్థితముత్తితం వా,
देहं सिद्धो न पश्यति यतोऽद्यगमत्स्वरूपम्। सिद्धो न पश्यति यतोऽद्यगमत्स्वरूपम्। दैवादपेतमुतदैव वशादुपेतम्। दैवादुपेतमुत दैवावशादुपेतम्। वासो यथा परिकृतं मदिरामधान्धः। वासो यदा परिकृतं సో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు అన్నమాట. జ్ఞాని పురుషుడు ఎట్లా అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాడో ఎలా ఉంటాడండి ఆయన విధానాలు అని అంటే, మదిర మదిర అంటే యూనో మత్తు పదార్థాలు స్వీకరించిన వాడు ఎట్లా అయితే రోడ్ల పైన నడుచుకుంటూ వెళ్తాడో, వాడు ఎట్లా ఎట్లా నడుచుకుంటాడో ఏమీ తెలియదు కదా. వాడి ఒంటి పైన వాసహ అంటే ఏమైనా యూనో వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా ఏమీ చూసుకోడు. అట్లాగా పిచ్చివాడిలాగా ఇష్టం ఉన్నట్టు వారు ధరించిన బట్టలు జారిపోయినా పక్కకు తొలగిపోయినా కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా వాటిపైన ఇంట్రెస్ట్ లేకుండా బాగా మత్తులో ఉన్నాడు కాబట్టి వెళ్తా ఉంటాడు. సేమ్ అట్లానే జ్ఞాని పురుషుడు శరీరం ద్వారా వచ్చే అనుభవాలు ఏమైతే ఉన్నాయో వాటిని అసలు గమనించనే గమనించడు. వాటిపైన అసలు అతనికి దృష్టి పోదు. ఓకే, ఎందుకు ఇప్పుడు వీడైతే తాగిన వాడు ఎట్లయితే మత్తులో బయట ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు, జ్ఞాని పురుషుడు ఆ జ్ఞానం హైయెస్ట్ జ్ఞానంలో ఉన్నవాడికి ఈ శరీరం కూడా అట్లాగా నశించిపోయి నశ్వరమైన ఒక వస్త్రం లాంటిది, పెద్దగా ఈ శరీరంతో వచ్చేది పోయేది ఏం లేదు. ఆ సిద్ధస్వరూపం ఏదైతే ఉందో దా సాక్షాత్కారం పొంది అదే స్థితిలో ఉంటాడు తప్ప మిగతా మార్పులకి లోను కాడు. కూర్చున్నా నిల్చున్నా ఏం చేసినా కూడా దైవ వశాత్, ఏదైతే దైవ వశాత్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ప్రారంభ కర్మ అని కూడా అనుకోవచ్చు. ఓకే, దైవాధీనంలో ఏదైతే ఉందో అవి వస్తే తీసుకుంటాడు, లేదంటే లేదు. దేనికి కూడా ఒక స్ట్రిక్ట్ హార్డ్ ఫాస్ట్ రూల్ అనేది అతనికి అవసరం లేదు. అంటే శరీరం ఎటు వెళ్ళిపోతుంది? ఇప్పుడు సపోజ్ జ్ఞానం వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రపంచంలో సుఖాలన్నీ అనుభవిస్తారా? వాళ్ళకి అన్ని సుఖాలు వస్తాయంటే కాదు. వాళ్ళ శరీర ప్రారంభం ఎలా ఉంటే అది శరీరానికే, ఇంకా అతనికి సంబంధం లేదు. ఓకే, సో మరి ఇంకెందుకండి ఇంత జ్ఞానం నేర్చుకొని అంటే, ఆ జ్ఞానం నేర్చుకోవడం వల్లనే నువ్వు శరీరం కాదు అని తెలిసింది. మళ్ళీ ఇంకా శరీరానికి సుఖాలు ఎందుకు? నువ్వు అన్నిటికంటే ఉత్తమమైన ఆత్మస్వరూపం అని తెలిసింది కదా. ఓకే, సో చిన్నప్పుడు అంటే బొమ్మలు ఆడుకోవడానికి బాగానే ఉంటాయి. మొత్తం 30 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అవే బొమ్మ ఆడుకోమంటే, ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నా దాని మీద ఎప్పుడో ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు నాకు కార్స్ కావాలి, నాకు ఇప్పుడు పెద్ద పెద్ద విల్లాస్ రెస్టారెంట్స్ కావాలి కదా, ఆ పెద్దగా వాటిపైన వెళ్ళిపోతుంది ఆనందం. సేమ్ అట్లానే ఆత్మజ్ఞానంలో ఆత్మానందంలో ఉన్నవాడికి చిన్న 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 ప్రాపంచిక సుఖాలు అసలు లెక్కనే కాదు. మరి ఆ శరీరం ఎలా నడుచుకుంటుంది? ప్రారబ్ధవశాత్ ఏదైతే జరుగుతుందో అదే ఆ శరీరం అనుభవిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 37. దేహోపి దైవవశః ఖలు కర్వయావాత్. దేహోపి దైవశగః ఖలు కర్వయావాత్. వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః. వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః. తంస ప్రపంచమధిరూఢ సమాధి యోగః. తంస ప్రపంచమధిరూఢ సమాధి యోగః. స్వాప్నం పునర్న భజతే ప్రతిముద్ధవస్తుః. స్వప్నం పునర్న భజతే ప్రతిబుద్ధ వస్తు. రైట్. సో ఏమంటున్నారు, దేహః అపి దైవవశగః. సో ఈ దేహం ఏదైతే ఉందో ఆ దైవానుసారం, ఇక్కడ దైవానుసారం అంటే ప్రారబ్ధం అనుకోవచ్చు, మనం ఇంతకు ముందు చేసిన కర్మలు ఏదైతే ఉన్నాయో కంపల్సరీ వాటికి కర్మ ఫలితం అనేది అనుభవించాలి. అయితే మధ్యలో జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం ఆ జ్ఞానం ద్వారా నేను ఈ దేహం కాదు అన్న విషయం తెలుసుకున్నాం. సో ఈ లోపల సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది కదా, బట్ ఏదో ఒక రోజు శరీరం పోవాల్సిందే. అయితే జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా శరీరానికి మేము ఏం తిండి పెట్టమండి, ఇంకెందుకు చచ్చిపోని అంటే అలా జరగదు. ఓకే, ఓ బాగా తిండి పెట్టి ఇంకెక్కువ రోజులు ఉంచుతాము అని అంటే తిండితో కాదు శరీరం లాంగ్ లాస్టింగ్ ఉండేది, శరీరం బ్రతికేది.
బ్రతుకుతుంది కాబట్టి మనం ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రారంధం వల్లనే ఇదంతా నడుస్తుంది అని గుర్తించాలి. సో ప్రారంధానుసారం మనం ఏది స్వీకరించాల్సిందో అది శరీరం అనుభవిస్తుంది. ఆ రోగాలైనా సరే, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి తినాల్సిందా సరే, లేకపోతే మాన అవమానాలైనా సరే, ఏదైనా ఈ శరీరం అనుభవించాల్సి ఉంటే అది అనుభవిస్తుంది. ఇది మనం ఎన్నోసార్లు డిస్కస్ చేస్తూ ఉన్నాం, ఎందరో మంది మహాత్ముల జీవిత చరిత్రలో కూడా చదివాం. ఇక్కడ మనం అంత మహాత్ములం ఇప్పుడు అవ్వలేం కదండి, ఇప్పుడు మనకు అది ఎందుకు అనేది కాదు. రియాలిటీ గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా కూడా ఇప్పుడు మన మీద పడే ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం చేస్తున్న కర్మ చేశాము, కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. అనుభవించాల్సి వచ్చినప్పుడు మనం ఎంత డిటాచ్డ్గా ఉంటున్నాము అనేదే మన సాధన. ఇప్పుడు నేను ఎవరినో కొట్టాను, కానీ కొట్టిన తర్వాత మళ్ళీ నాకు మంచి వాళ్ళు పరిచయం అయ్యారు, యూనో మంచి మార్గంలో ఉన్నాను, ఆర్ ఇంతకు ముందు నేను బాగా డ్రింక్ చేసేవాడిని, దాని తర్వాత మంచి మార్గంలో వెళ్దామని డిసైడ్ అయ్యాను, కానీ అప్పుడు చేసిన తప్పులకి నేను ఏదో ఒక రోజు అనుభవించాల్సింది కదా. అయితే శరీరం ద్వారా అనుభవిస్తానా, మానసిక స్థితి లేకపోతే ఇంటలెక్చువల్ ద్వారానా, లేకపోతే నాకు వచ్చే పాసిబిలిటీస్ ఆపర్చునిటీస్ కి దూరం అవుతానా, ఎనీథింగ్ ఏదన్నా జరగవచ్చు. అలా జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎంత తెలివిగా ఎదుర్కొంటున్నాము. తెలివిగా అంటే ఇక్కడ మనం ఎంత డిటాచ్డ్గా అంటే సపోజ్ మనకు నిజంగానే అది వస్తుందని తెలుసు, కానీ అప్పుడు బాధపడకుండా, అప్పుడు మళ్ళీ తప్పులు చేయకుండా, ఇంకా ఉత్తమంగా ఆలోచిస్తూ నేను దీన్ని ఎప్పుడు ఎలాగ దాటాలి అని ఆలోచిస్తూ ఉన్నారో అది పురుషార్థం అవుతుంది. ఓకే, సో ఇట్లాగా పురుషార్థ కర్మ అయినా సరే, అంటే మళ్ళీ పురుషార్థం అంటే పాజిటివ్గా ఉండడం, ఇట్లాగా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, ప్రారంధం అంటే ఇక్కడ ఏంటి, ప్రకర్షేణ ఆరబ్ధం. ఆల్రెడీ మనం ఒక కర్మ చేశాము, ఆ కర్మకి ఫలితం అనుభవించడం మొదలైంది. ఓకే, ఆ అకౌంట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మన జ్ఞానం వచ్చినా సరే శరీరం గోత్రు అవ్వాల్సి ఉంటుంది. అది మనం చాలాసార్లు మహాత్ముల జీవితంలో చూస్తామన్నమాట. ఇంత జ్ఞానం ఉందండి, వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉంది, వీళ్ళ శరీరం ఏంటి ఇట్లా రోగాల పాలైంది, ఏనో రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, చాలా మంది క్యాన్సర్స్, హార్ట్ పెయిన్స్, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే శరీరం గోత్రు అవ్వాల్సి ఉంది, వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. ఓకే, ఆర్ కొంతమంది లగ్జరియస్ గానే ఉండొచ్చు, వాళ్ళ శరీరం అట్లానే లగ్జరియస్ కంఫర్ట్స్ లోనే ఉండొచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది జరుగుతున్నప్పటికీ, ఇది జరుగుతున్నప్పటికీ శరీర ప్రారంధానుసారం వల్లనే నడుస్తుంది. కానీ ఎవరికైతే ఆత్మజ్ఞానం లభించిందో, తం సహ ప్రపంచం మధిరూఢ సమాధి యోగ, ఈ ప్రపంచం అంతా స్వప్నం లాగానే వాళ్ళు భావించి కంపల్సరీగా వాళ్ళు సమాధి స్థితిలో ఉండడం జరుగుతుంది, జ్ఞానంలో నిశ్చలంగా ఉంటారు అనేదాన్ని చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ఇంత జ్ఞానం నేర్చుకుంది ప్రపంచంలో ఏదో సాధించడానికి కాదు అనేది కొట్టి పడేస్తున్నారు. అవునా, మరి ఎందుకండి ఇంత హైయెస్ట్ విషయం తెలుసుకోవడం అంటే, ప్రపంచమే లేదు నువ్వు మళ్ళీ అందులో ఏం సాధిస్తావు, ప్రపంచమే లేదు మళ్ళీ అందులో ఉండే చిన్న చిన్న సుఖాలు ఎందుకు నీకు. అయితే మరి ప్రపంచమే లేదు అన్నప్పుడు మాకు ఇదే బాగా అనిపిస్తుందండి, యూనో హయ్యెస్ట్ నాలెడ్జ్ అది ఎట్లాగూ రాదు, అక్కడ దాకా ప్రయత్నం చేసే బదులు ఈ ప్రపంచంలోనే ఏదో ఒక చిన్న చిన్న ఆనందాలు వచ్చే మార్గాలు చెప్పొచ్చు కదండి అని అంటే, ఎవడైనా తెలివి గలవాడు లాటరీ టికెట్ తోటి వచ్చిన డబ్బుని ఇంకా పెంచుకోవాలని చూస్తాడు. కానీ ఒక చిన్న స్టోరీ ఉంటుంది కదా, ఒక బిచ్చగాడు ఉంటాడు అనుకో, లాటరీ టికెట్లో యూనో మంచి 10 లక్షలు వస్తాయి, మొత్తం టీవీ ఛానల్స్ అందరు వచ్చి, అరే 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 నువ్వు బిచ్చగాడివిరా, నీకు 10 లక్షలు లాటరీ తగిలిందిరా, ఏం చేస్తావురా అని అంటే, వాడే పిచ్చల్లా మీరు ఏం చేస్తా, బంగారు చిప్ప కొనుక్కొని అందులో అడుక్కుంటా అంటే ఎలా ఉంటవి. అరే నీకు 10 లక్షలు వచ్చినా ఇంకా నువ్వు అసలు బెగ్గింగ్ ఎందుకు రా చేయడము, వాటితో ఇంకేదో బిజినెస్ చేసుకొని పెంచుకోవచ్చు కదా డిగ్నిటీ కొను, బంగారు చిప్ప కొనుక్కొని అడుక్కుంటా అంటే ఇదే అనమాట. ప్రపంచంలో ఏదో చిన్న చిన్న ఆనందాలు వచ్చే టెక్నిక్స్ చెప్పండి, ఇంత జ్ఞానం ఎందుకు అంటే, యూనో ఇది నీ బుద్ధికి సంబంధించింది కాదు, వదిలేసేయి. లేదు మాకు శాశ్వతమైంది కావాలి అనుకున్నప్పుడు సొల్యూషన్ సింపుల్, ప్రపంచమే లేదు, ఇంకా నువ్వు దీంట్లో ఏంటి కావాలనుకునేది అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే.
నెక్స్ట్ శ్లోకం. ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి, ఈరోజు ఫినిష్ చేసేద్దాం. 38. మయైతదుక్తం వో విప్రా మయైతదుక్తం వో విప్రా గుహ్యం యత్ సాంఖ్య యోగయోః గుహ్యం యత్ సాంఖ్య యోగయోః జానీతమాగతం యజ్ఞం జానీతమాగతం యజ్ఞం యుష్మద్ధర్మ వివక్షయా యుష్మధర్మ వివక్షయా అహం యోగస్య సాంఖ్యస్య అహం యోగస్య సాంఖ్యస్య సత్యస్యర్థస్య తేజసః తస్య తర్యస్య తేజసః పరాయణం ద్విజశ్రేష్ఠాః పరాయణం ద్విజశ్రేష్ఠాః శ్రియః కీర్తేర్ధమస్య చ. శ్రియకీర్తేర్ధమస్య చ ఇది కూడా చూద్దాం. మాం భజంతి గుణా సర్వే మాం భజంతి గుణా సర్వే నిర్గుణం నిరపేక్షకం నిర్గుణం నిరపేక్షకం సుహృదం ప్రియమాత్మానం సుహృదం ప్రియమాత్మానం సామ్యా సంగా దయా గుణో దయా గుణాః. సామ్యా సంగా దయా గుణః సో ఇక్కడికి ఏం చెప్తున్నారు అని అంటే, ఏదైతే ప్రపంచం ఉంది అని అనిపిస్తుందో అది నిత్య మాత్రమే, భ్రమ మాత్రమే, మనస్సు కలుగజేసే భ్రమ. సో ఏదైనా సరే ప్రపంచం నుంచి వస్తుంది అనుకోవడం అది మన తక్కువ బుద్ధి స్థాయిని సూచిస్తుంది. సో ప్రపంచమే లేదు, మనస్సే ప్రొజెక్ట్ చేస్తుంది అని అన్నప్పుడు, ప్రపంచం నుంచి ఆనందం వస్తుంది అన్నా మనస్సే సృష్టిస్తుంది, దుఃఖం వస్తుందన్నా మనసే సృష్టిస్తుంది, కాబట్టి రియాలిటీ లేదు. అయితే ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా అలాత చక్రం అనే ఎగ్జాంపుల్ ద్వారా దూరం నుంచి మనస్సు అట్లాగా భ్రమ కలుగజేస్తుందని గుర్తించండి. ఎవరైతే ఈ విషయాన్ని గుర్తిస్తారో, అదేంటి, తాగిన వాడికి ఎట్లయితే బట్టల పైన స్పృహ లేకుండా ఉందో, జ్ఞానంలో ఉన్న వాడికి ఇంకా శరీర స్పృహ అనేది ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఓకే. ఆ వస్త్రాల పైన ఎట్లయితే అవగాహన ఉండదో, శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపం పొందిన జ్ఞానికి కూడా దేహం పైన స్పృహ లేకుండా ఉంటుంది. దేహానికి కలిగేటివి అతనికి కలగట్లేదు కాబట్టి, అతీతంగా ఉన్నాడు కాబట్టి దేహం ప్రారంభవశాత్తు నడుస్తూ ఉంటుంది. సో ప్రారంభం అంటే ఆల్రెడీ చేసిన కర్మలకి స్టార్ట్ అయిన ఫలితాలు ఏమైతే ఉందో అది శరీరం అనుభవిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు ఎంతవరకు ఎలాగ అనుభవించాలి అనేది శరీరం గోత్రు అవుతుంది, కానీ దాని వెనకాల ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అతీతంగానే ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు. ఓకే, రైట్. ఇది ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఓ ఉద్ధవ, ఈ జ్ఞానాన్ని నేను హంస రూపంలో వెళ్ళి సనకాదులకి చెప్పాను అనేది ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు ఉద్ధవుడికి, హంస భగవానుడు సనకాదులకి చెప్తున్నారు. సో మయైహి తద్ ఉక్తం ఓ విప్రాహ, ఓ సనకాది ఋషులారా, ఈ జ్ఞానాన్ని మీరు, ఈ సాంఖ్యయోగం అంటే, సాంఖ్యయోగం అంటే ఇక్కడ సెకండ్ చాప్టర్ గీత కూడా సాంఖ్యయోగమే, ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ అనాత్మ విచారణ ఏదైతే ఉందో, ఎవరైతే ద్రష్ట ఉన్నాడో, ఒక అనుభవించే దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో, వీటన్నింటిని విడదీసి చూపిస్తున్న ఈ జ్ఞానాన్ని నేను చెప్పడం జరిగింది. జానీతమాగతం యజ్ఞం యుష్మద్ధర్మ వివక్షయా. సో నేనేదే ఉద్దేశంతో అయితే మీకు ఈ విష్ణు అవతారంగా, ఏంటి, యజ్ఞ భగవానుడి లాగా వచ్చి చెప్పానో, దాన్ని మీరు విచక్షణతో అర్థం చేసుకోండి అనే విషయాన్ని చెప్తా ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ యజ్ఞ భగవానుడు అనేది కూడా చాలా మంచి పదం వాడుతూ ఉన్నాడు భగవానుడు. ఏంటి అని అంటే, ఇక్కడ యజ్ఞం అనేది మనకి చాలా, యూనో, ఒక చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తున్నా కూడా దీని మీద ఒకటి రెండు క్లాసులు తీసుకోవచ్చు. యజ్ఞం అంటే ఏంటి అనేది, జనరల్గా మనం యజ్ఞం యజ్ఞం అనే వర్డ్ వినగానే మనకి ఏమనిపిస్తుంది, హోమం, ఇవన్నీ యజ్ఞాది వస్తువులు చేసేవాళ్ళు, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఫైనల్గా గీతాలో కూడా చెప్పే విషయం ఏంటి అని అంటే, రకరకాల యజ్ఞాలు ఉన్నప్పటికీ
జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉందో అది హైయెస్ట్. జ్ఞాన యజ్ఞం అంటే ఇక్కడ జ్ఞానాన్ని ప్రచారణ, జ్ఞానాన్ని పంచే విషయం ఏదైతే ఉందో అది హైయెస్ట్ యజ్ఞం అని అంటా ఉంటారు. సో ఇంద్రియాల ద్వారా మనం స్వీకరించేది కూడా ఒక యజ్ఞమే కదా. మనం ఆహారం తింటూ ఉన్నాము, సో ఆహా ఎట్లయితే హోమగుండంలో అన్ని రకాల సమిధలు వేసి అగ్ని భగవానుడికి సమర్పిస్తున్నామో అన్ని రకాల ఆహారాలని కూడా లోపల మనం యూనో ఆహారాన్ని తీసుకునేది కూడా ఒక యజ్ఞంతోటే కింద పోలుస్తారు అనమాట. అందుకే మనం యూనో తినే ముందు బ్రహ్మార్పణం చెప్తూ ఉంటాము. ఏంటి ఈ యజ్ఞం ఏంటి అని అంటే, తినేవాడు, తినబడే పదార్థము, తింటున్న ప్రాసెస్ అన్నీ కూడా బ్రహ్మమే. సో ఇక్కడ అన్ని కూడా యజ్ఞమే, యజ్ఞ భగవానుడే. యజ్ఞంలో ఉపయోగిస్తున్న వస్తువులకి డిఫరెంట్ పేర్లు ఉంటాయి, కానీ అదంతా కూడా భగవంతుడే అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనో గురుదేవులు ఒక కథ చెప్పేవాళ్ళనమాట. ఏంటి అని అంటే, ఈ చీమలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి స్వీట్ పదార్థాలకు వెళ్తాయి కదా. సో ఒక్కొక్కసారి ఏంటి, చక్కెర దగ్గరికి వెళ్ళాయి అనుకోండి, లైన్ కట్టేసి వెళ్ళి చక్కెర గింజలని ఎత్తుకొని వస్తూ ఉంటాయి కదా. అయితే ఒకసారి ఏమైందట అంటే, ఇవన్నీ ఒక పెద్ద యూనో మనకి స్వీట్ కొండ దొరికింది అని చెప్పేసి అన్ని లైన్ కట్టుకొని పోతా ఉన్నాయి. అంటే పోతా ఉన్నాయి పోతా ఉన్నాయి. సో స్వీట్ కొండ అంటే ఏంటి వాటికి, మన ఉద్దేశంలో కేక్ అనుకోండి. ఓకే, సో వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి, ఏదో చిన్న 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 హోల్స్ చేసుకొని కేక్ లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అన్ని యూనో 100 200 చీమలు అట్లా వెళ్ళిపోయి చూసినాయి. చూసేసరికి వాటికి ఎట్లా కనిపించింది, అయ్యో పైన స్వీటే, కింద స్వీటే, పక్కకి స్వీటే, అంతా స్వీటో స్వీట్ కదా. సో ఎట్లయితే వాటి చుట్టూ కేక్ ఆ స్వీట్ ఎట్లయితే కనిపించిందో, ఇంకా అవి పైన కింద అనే భేదం లేకుండా మొత్తం వాటి చుట్టంతా స్వీటే ఉన్నట్లు నిజానికి ఎవరైతే గుర్తిస్తారో, యజ్ఞ ప్రాసెస్ కూడా యజ్ఞమే, ఉపయోగించే సమిధలు కూడా యజ్ఞమే, చేసేవాడు యజ్ఞమే, చదివే మంత్రాలు యజ్ఞమే, చేస్తున్న క్రియ యజ్ఞమే, వచ్చే ఫలితం కూడా యజ్ఞమే, ఇచ్చేవాడు కూడా యజ్ఞుడే అనే విషయాన్ని చెప్తా ఉన్నారు అనమాట. సో ఉన్నదంతా ఒకటే కదా. సో పేర్లు మార్చారా అని అంటే, పేర్లు కాదు, ఆ పవర్ గురించి చెప్తూ ఉన్నారు. ఓకే, ఆ వెనకాల శక్తి ఏదైతే ఉందో అది భగవంతుడే కదా. సో ఆ విషయాన్ని గుర్తించండి. సో నేను ఇట్లాగా వచ్చి చెప్పాను అని అంటే, ఈ రూపమా, ఈ ప్రాసెసా, ఈ కథనా కాదు, అన్ని అన్నింటికి ఆధారమైన నేనే యజ్ఞ భగవానుణ్ణి అని గుర్తించి ఈ జ్ఞానాన్ని వినండి అనే విషయాన్ని హంసరూపంలో ఉన్న భగవంతుడు చెప్తున్నాడు. అహం యోగస్య సాంఖ్యస్య సత్యస్తర్థస్య తేజస పరాయణం ద్విజ శ్రేష్టాః శ్రియ కీర్తి తమస్య చ. సో కొన్ని చెప్పేసిన తర్వాత హైలైట్స్ చెప్పాలి కదా. యూనో నేను ఇక్కడ ఇక్కడ వ్యక్తం అవుతుంటాను, ఈ ఈ గుణాల ద్వారా వ్యక్తం అవుతుంటాను అనేది చెప్తున్నారు. ఓ బ్రాహ్మణులారా, అహం యోగస్య సాంఖ్యస్య, ఈ మీరు ఏదైతే యోగం ఈ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో దానికి, సాంఖ్యానికి అంటే ఈ జ్ఞానానికి, సత్యానికి సత్య, ఓకే, తేజస తేజస్సు శక్తికి, వీటన్నింటికి శ్రియ అంటే కీర్తి, ఓకే, తమస్య అంటే శరీరంని ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి, వీటన్నింటికి నేనే ఆధారం. అయితే నేనే ఆధారము అని అంటే ఏంటి, ఉత్తమ గుణాలు ఏమైతే ఉన్నాయో, లక్షణాలు ఏమైతే కనిపిస్తున్నాయో ఈ ప్రపంచంలో, ఇప్పుడు ఈ స్థాయి వరకు వచ్చిన వాళ్ళకి ప్రపంచం అంతా గౌరవిస్తుంది కదా, గౌరవిస్తుంది, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటుంది, జ్ఞానాన్ని చెప్పమని అడుగుతుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతున్నాయో అవి నన్నింటికి ఆధారం నేనే అని గుర్తించండి అని చెప్తా ఉన్నారు. అవునా, నువ్వే ఎట్లాగా అంటే, ఇంకా చెప్తున్నా, మాంబజంతి గుణా సర్వే, ఒక హైలైట్ లైన్, గుణాహ సర్వే, ఈ గుణాలన్నీ కూడా మాం భజంతి, నన్ను నన్ను భజిస్తాయి. గుణాలన్నీ భజించడం అంటే ఏంటి అంటే, ఈ గుణాలకన్నింటికి ఆధారం నేనే, నా నేనే వీటికి ఆశ్రయం, నా నుంచి ఈ గుణాలన్నీ వస్తున్నాయి. ఫస్ట్ చెప్పిన సత్వరజస్తమస్ ఏమో బంధించేటివి కదా, ఇవి బంధనం నుంచి బయటపడిన తర్వాత ఏదైతే స్వరూపం ఉందో, ఆనంద స్వరూపం అనుకుంటున్నాం కదా. సో ఒక పార్ట్ ఆనందం కాదు, కంప్లీట్ ఆనందం ఏదైతే ఉందో అది భగవంతుడు, కంప్లీట్ సత్యం ఏదైతే ఉందో అది భగవంతుడు.
కానీ రియాలిటీకి ఏంటి? నిర్గుణం, నిరపేక్ష, నిరపేక్షకం, నిజానికి గుణ రహితుడు, అంటే గుణాలకు అతీతమైన వాడు. కానీ ఒకవేళ అవి పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం వీటన్నింటికి ఆధారం నేనే. ఎందుకు? ఎట్లా? సుహృదం, ప్రియమాత్మానం. నేను అందరికీ సుహృత్, సుహృత్ అంటే స్నేహితుడు, ప్రియం ఆత్మానం, నేను అందరికీ చాలా ప్రియమైన వాడిని. ఎట్లా ప్రియమైన వాడు? మళ్ళీ మళ్ళీ ఏంటి, మళ్ళీ ఏదో ట్విస్ట్ ఇస్తున్నాడు భగవంతుడు అంటే? కాదు కాదు, బాగా ఆలోచించండి. మనకి ఇప్పుడు జ్ఞానం, మనం జ్ఞాన స్వరూపులం అయి ఉన్నప్పటికీ కూడా జ్ఞానం మర్చిపోయినాం, అంతే ప్రాబ్లం రియాలిటీకి. ఓకే, నేను అని గుర్తించడమే ఎండ్, అంతే. ఇప్పుడు మనకి బృహదారణ్యకలో ఒక లైన్ చెప్తారనమాట, ఏమని అంటే, ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి. తనకి తాను ఇష్టం కాబట్టి మిగతాయన్ని ఇష్టం అని అనిపిస్తాయి. యూనో, మీ పిల్లలంటే ఎందుకండి మీకు ఇష్టము అని అంటే, ఆ పిల్లలంటే ఎందుకు ఇష్టము అని అంటే, నాకు ఇలాగా ఉంటే ఇష్టం కాబట్టి ఆ పిల్లలు ఇష్టం. ఫస్ట్ నాకు నేనంటే ఇష్టం, సో నాకు ఇష్టమైంది ఏంటి, అది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. బాగా ఆలోచించండి. అన్నీ కూడా ఈ ప్రపంచంలో నువ్వు ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఆ సంతోషం వస్తుంది. ఎవరికి సంతోషం? ఫస్ట్ నాకు, నాకు నేను సంతోష పెట్టుకోవడానికి ఇది పొందాలి అని అనుకుంటున్నా. సో ఇట్లాగా బయట నుంచి విషయ ప్రపంచంలో మనుషులని, ప్రొఫెషన్స్ని, నువ్వు ఎందుకు ఇంత మంచి గుణవంతుడిలాగా అవ్వాలనుకుంటున్నావు, ఎందుకు ఇంత మంచి స్పీకర్ అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే యూనో స్వీట్ స్పోకెన్ పర్సన్ ఎందుకున్నావు అని అంటే, ఇట్లా మాట్లాడితే అందరూ మెచ్చుకుంటారండి. అట్లాగా మెచ్చుకోబడడం అనేది నాకు ఇష్టం, అందుకంటే సో నేనంటే నాకు ఇష్టం కాబట్టి ఇది నేను చేస్తా ఉన్నా. ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి, ఫస్ట్ నాకు నేను ఇష్టం కాబట్టి ఇలాగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా 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 చేస్తున్నా, ఇలాగా ఉంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఇలా 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 చేయట్లేదు. ఇదే చెప్తారనమాట మొత్తం, బంధు మిత్రు స్నేహితుడు అందరూ నీకు ఎందుకు నచ్చుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉండాలి అని అంటే, నీకు వాళ్ళతో ఉంటే ఇష్టం కాబట్టి, నీకు ఇష్టం కాబట్టి చేస్తున్నావు. అందుకే చూడండి చాలా రిలేషన్షిప్ గొడవలలో నీకు ఇష్టం ఉందే చేస్తున్నావు అని, నీకు ఇష్టం ఉందే చేస్తున్నావు అని అనుకుంటారు కదా. ఫైనల్ గా వాళ్ళకి వాళ్ళు ఇష్టం ఉందే చేస్తూ ఉన్నారు. ఓకే, నీకు ఇష్టం ఉందే చేస్తున్నావు, మరి నాకు ఇష్టం ఉంది ఎందుకు చేయట్లేదు అనే క్వశ్చన్ వస్తాయి. చూడండి చూడండి, నాకు ఇలాగా ఉంటే ఇష్టం కాబట్టి నువ్వు కూడా నేను చెప్పినట్టే నడుచుకోవాలి, లేకపోతే నాకు నచ్చు, బ్రేకప్. ఓకే, సో ఈ చిన్న ఏమో ఇది ఎక్కడికో దారి తీస్తుంది. ఎక్కడికి దారి తీసింది? భయంకరమైన సంసారానికి దారి తీసింది. ప్రపంచం నిజం, నేను అనుకున్నట్టే జరగాలి, అక్కడికి వెళ్ళిపోయి ఈ దేశం నాది, ప్రపంచం నాది, బార్డర్స్ నావి అని చెప్పేసి సరిహద్దు లెవెల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు నాకు నచ్చిందే జరగాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఈ వన్నింటికి అతీతమైన గుణాలు ఏమైతే ఉన్నాయో అది నేను, ప్రియం ఆత్మానం. సో వాళ్ళ లోపల ఉంది నేనేగా, కాబట్టి నేను వాళ్ళందరికీ ప్రియుణ్ణి, స్నేహితుణ్ణి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అయితే చాలాసార్లు మనం గుణాలు, మంచి గుణాలు పెంచుకోవాలి, దైవీ లక్షణాలు ఇవన్నీ అనుకుంటా ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఏమవుతుంది అని అంటే, కొంతవరకు పెంచుకున్న తర్వాత ఇంకెన్ని రోజులండి, ఎన్ని రోజులు ఓపిక భరించాలి అని అంటూ ఉంటారు కదా. ఎన్ని రోజులు అనే ఒక క్వశ్చన్ వచ్చింది అని అనుకుంటే, బాహ్యమైన ప్రపంచంలో ఏదో ఒక ఫలితం పొందడానికి పెంచుకుంటున్న లక్షణాలు అన్నట్టు కదా. ఇక్కడ భగవంతుడు ఇవి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఈ గుణాలు ఏమైతే ఉన్నాయో ఇవి శాశ్వతంగా నా స్వరూపం అంతే. ఇంకా సత్యం ఏదైతే ఉందో భగవంతుడే, ధర్మం భగవంతుడే, నిజాయితీ భగవంతుడే, సమంగా ఉండడం భగవంతుడే. సో ఎందుకోసం, ఎందుకోసం అంటే ఇట్లాగే ఉండాలి కాబట్టి ఇవి నా గుణాలు, ఇవి నన్ను ఆశ్రయించున్నాయి. ప్రపంచంలో ఏదో కోసం, ఏదో ఒక దాని కోసం ఈ గుణాలను పెంచుకుంటా ఉంటే ఏదో ఒక రోజు అవి మనం ఆపేస్తాం, రైట్? సో అట్లాగా కౌంట్ అయినప్పుడు మళ్ళీ అవి అశాశ్వతం కిందికే కౌంట్ వస్తాయి. ఓకే, నేను కొంచెం సేపు డిసిప్లైన్గా ఉంటే నాకు ఈ జాబ్ వస్తుంది. చూడండి, జైల్లో కూడా మినిమం కొన్ని ఇయర్స్ వాళ్ళు డిసిప్లైన్గా ఉంటే జైలు శిక్ష తగ్గిపోతుంది. సో జైలు శిక్ష తగ్గిపోవడానికి వాడు మనిషి వాడిలాగా నటిస్తాడు.
మంచోడు అయ్యాడా? కాదు, 4 5 సంవత్సరాలు జైలు శిక్ష తగ్గించుకొని ముందు వచ్చి ఏదో ఒకటి చేస్తాడు కదా. సో చాలాసార్లు ఇదే వింటుంటారు ఆధ్యాత్మిక మార్గంలో. ఎన్ని రోజులు ఓపిక పట్టానో తెలుసా, ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నానో తెలుసా, యూనో ఎన్ని రోజులు నేను కష్టపడ్డాను ఎందుకు, ఏదో ఒకటి సాధించడానికి. కొంతమంది చూడండి, ఏదో ఒక పదవి కోసం డిసిప్లిన్ గా ఉంటే ఏదో పదవి వస్తుంది అని చెప్పేసి, ఆర్ నేను యాక్టివ్గా వర్క్ చేశానండి ఎందుకు, ఏదో ఒక పదవి ఇస్తారని. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆ శాశ్వతమైన ఆ గుణం నేను అయిపోవాలి, ఎందుకు ఎందుకు ఇంత నిజాయితీగా ఉన్నావు, అంతే నేను, అంతే ఎందుకు ఇంత పేషెన్స్గా ఉంటున్నావు, అంతే నేను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు, అంతే నేను, అంతే. రీజన్ వచ్చిందా మళ్ళీ అశాశ్వతమైన ప్రపంచం సైడే వెళ్ళడం. సో రీజన్లెస్గా మూర్ఖంగా ఉండడం కూడా కాదు ఇక్కడ. ఆ భగవంతుడి తత్వం ఇది, ప్రేమ తత్వం, సత్యమైన తత్వం, నిర్గుణ తత్వం అని గుర్తించి ఎవరైతే మెదులుకుంటున్నారో వాళ్ళు అసంగంగా అంటే డిటాచ్డ్గా బ్రతుకుతుంటారు. ఇంకా ఏవి కూడా వాళ్ళని ఆపవు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఓకే, సో ఎందుకు ఇవి, ఈ గుణాలే భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో శాశ్వతమైన గుణాల గురించి చెప్తా ఉన్నారు భగవంతుడు ఇక్కడ అని. ఓకే, రైట్. 41. ఇతి మే చిన్న సందేహ ఇది మే చిన్న సందేహ మునయః శనకాదయః మునయ సన కాదయా సభాజయిత్వా పరయా సభా జయిత్వ పరయా భక్త్యా ఘృణత సంస్థవైః భక్త్యా గృణత సంస్థవైః తైరహం పూజితః సమ్యక్. తైరహం పూజితః సమ్యక్ సంస్థతః పరమర్షిభిః సంస్థ పరమర్షిభిః ప్రత్యేయాయ స్వఖం ధామ ప్రత్యేయాయ స్వకం ధామ పశ్యతః పరమేష్టినః పశ్యతః పరమేష్టినః ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఇతి శ్రీ భాగవత మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పారహంసాయ సంహితాయాం ఏకాదశస్కంధే ఏకాదశస్కందే త్రయోదశోధ్యాయః. త్రయోదశాధ్యాయాః రైట్. సో ఈ విధంగా ఈ విచారణ చేస్తూ ఎవరైతే జ్ఞాని లక్షణాలని పొంది ప్రారబ్ధ కర్మ ద్వారా శరీరం వెళ్ళిపోయినా వాళ్ళకి సంబంధం లేకుండా ఉండి గుణాలన్నింటికి అతీతమై భగవత్ లక్షణాలనే బయటికి వ్యక్తం చేస్తూ ఉన్నారో, అదేదో అశాశ్వతమైన ప్రపంచం కోసం కాదు, శాశ్వతంగా ఆ గుణమే వాళ్ళయి ఉన్నారో, అట్లాగా తెలుసుకొని ముందుకెళ్తూ ఉన్నవారు ఏదైతే ఉన్నారో వాళ్ళ స్వరూపమే నేను, నా స్వరూపమే వాళ్ళు అనే విషయాన్ని భగవంతుడు హంసరూపంలో సనకాది వాళ్ళకి చెప్పారు. ఈ విధంగా చెప్తూ ఇతి మే చిన్న సందేహ మునయః సనకాదయః, ఈ విధంగా అన్ని రకాల సందేహాలని, డౌట్స్ని క్లియర్ చేస్తూ సనకాదులకి చెప్పాను. చెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళు చాలా భక్తిపూర్వకంగా ఇంత అద్భుతమైన విషయాన్ని విన్న తర్వాత నాకు నమస్కారం చేసుకున్నారు, భక్తి పూజలతో నన్ను ఆరాధించిన తర్వాత తైరహం పూజిత సమ్యక్, వాళ్ళందరూ అక్కడ ఋషులందరూ కూడా హంసరూపంలో ఉన్న భగవంతుని స్తుతిస్తూ రకరకాల కీర్తనల ద్వారా, స్తోత్రాల ద్వారా బ్రహ్మదేవునితో సహా అందరూ నన్ను పూజించడం జరిగింది. ఆ పూజలన్నింటినీ స్వీకరించి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి స్వకం ధామా, నేను మళ్ళీ నా ధామానికి ఎగిరి మళ్ళీ విష్ణులోకానికి తిరిగి వచ్చాను ఉద్ధవా అనే విషయాన్ని శ్రీకృష్ణుడు భాగవతంలో ఏకాదశ స్కందంలో త్రయోదశ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి భాగవతంలో నుంచి స్వీకరించబడిన హంసగీత అనే ఒక టాపిక్ ఇంతటితో ముగిసింది. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఫస్ట్ శ్లోకం చదువుదాం. శ్రీ భగవానువాచ సత్వం రజస్తమ ఇతి గుణాభుద్ధేర్న చాత్మనః సత్వే నాణ్యతమో హన్యాత్ తత్వం సత్వేన చైవహి. రైట్, థాట్ ఫ్లో చాలా చాలా బాగుంటది. ఈ
హంస గీతలో మూడు గుణాలు ఏదైతే ఉన్నాయో సత్వ రజస్తమస్సు, ఇవి మనని బంధించేటివి. సింపుల్ అబ్స్టకల్స్. మరి ఎట్లా అండి, ఎలా దాటాలి? ముందు తమస్సు నుంచి బుద్ధిని షార్ప్ చేసుకో, రజస్సుకురా. రజస్సు నుంచి శరీరాన్ని సుఖపెట్టకుండా, కంఫర్ట్స్ ఇవ్వకుండా, ఏదో ఒకటి నిత్య కర్మలు, భగవంతుడికి సంబంధించిన కర్మలు, ఉత్తమమైన కర్మలు చేస్తూ మనస్సుని విశాలం చేసుకుంటూ సత్వగుణానికి రా. సత్వగుణానికి వచ్చినప్పుడు గేట్వే, ఈ జ్ఞానం ఏదైతే, అనంత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి నీ ఇంటలెక్ట్ మైండ్ రెడీ అవుతుంది సత్వగుణంలో ఉన్నప్పుడు. సో ఉత్తమ గుణాలని, ఉత్తమ కర్మలని ఆచరిస్తూ ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళు శాస్త్రాన్ని శ్రవణం చేసినప్పుడు భగవంతుడి అనుగ్రహం ద్వారా ఆ విచారణ శక్తి ఏదైతే ఉందో, నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, బట్ ఎందుకు ఇలాగా ప్రపంచం మనకు అనిపిస్తుంది అని అంటే అది మనస్సు క్రియేట్ చేసే మాయా. ఈ మనస్సుకి ఏం పని లేదా అండి, ఎందుకు క్రియేట్ చేస్తుంది అని అంటే, పడుకున్నప్పుడు కళ్ళు ఎందుకు వస్తున్నాయండి? ఎవరైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారా? సైన్స్ రకరకాలుగా ట్రై చేసింది ఎందుకు డ్రీమ్స్ వస్తున్నాయి అని చెప్పి. 100 రీజన్స్ చెప్పొచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ అనుకోవచ్చు, టయర్డ్ అయిపోయినారు అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ అనుభవించలేకపోయింది ఎక్కడో అనుభవిస్తున్నారు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. నువ్వు ఎంత స్ట్రాంగ్ రీజన్ చెప్పినప్పటికీ కళ అనే దానికి అస్తిత్వం లేదు. సేమ్ అట్లానే ప్రపంచంలో ఎంత పొందాలి అనుకున్నా, ఏ సుఖమైన దుఃఖమైన మనని బాధ పెడుతుంది సంతోష పెడుతుంది అని స్ట్రాంగ్ గా మనం వాదించినా అది ఫేక్, అది మిథ్య, అది ప్రపంచం మనస్సు క్రియేట్ చేసే భ్రమ. ఎట్లాగా? ఆ లాత చక్రం లాగా దూరం నుంచి చూస్తున్నప్పటికీ ఆ రూపాలు ఫైర్, ఏదైతే అగ్ని నిజమని అనిపిస్తుందో, ప్రపంచంలో ఉండి మనం చూస్తూ ఉంటే ప్రపంచం నిజమనే అనిపిస్తుంది. సో తెలివితో విచారిస్తూ బయటపడండి. సో బయటపడిన వాడు ఎట్లా ఉంటాడు, వాడికి ప్రపంచంతో సంబంధమే లేదు, ఆనందంగా ఉంటాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా హంస రూపంలో భగవంతుడు చెప్పాడు. సో ఉద్ధవ, నేను ఈ శరీరంతో ఉంటున్నా, నువ్వు ఈ శరీరంతో ఇక్కడ ఏదో అనుభవిస్తున్నావు అనేది కాదు. నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఈ సృష్టి నేను సృష్టించింది, మనం ఈ మాయ నుంచి బయటికి రావడానికే కానీ మళ్ళీ మళ్ళీ ఇందులో చిక్కుకోవడానికి కాదు. సో వచ్చే జనరేషన్కి ఏదైతే ఉందో నువ్వు ఈ జ్ఞానాన్ని అందించు అనే విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, చెప్తూ ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి, నువ్వు ఈ జ్ఞానాన్ని ఇంకా ప్రచారం చెయ్యు అని. ఎట్ ద సేమ్ టైం ప్రచారం చేయడానికే కాదు, నువ్వు కూడా ఆ స్థితిలో ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో మనం కూడా హైయెస్ట్ గ్రాటిట్యూడ్, హైయెస్ట్ గురుదక్షిణ ఏంటి అని అంటే, రకరకాల గురుదక్షిణలు ఇస్తూ ఉండొచ్చు, కానీ స్టిల్ మనం ఈ జ్ఞానాన్ని అనుభూతి చెందడమే పరమమైన గురుదక్షిణ. ఓకే, సో ఇట్లాగా ఈ భావాలన్నింటినీ పెట్టుకొని ఇంకా మన జీవితంలో ముందుకెళ్తా ఉందాము. ఆ గుణాలు, సద్గుణాలు ఏమైతే ఉన్నాయో ఇంకా భగవంతుడు మనకు అందించాలని ప్రార్థిద్దాం. ఓకే, హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో ఇప్పటి వరకు చాలా గీతా చాప్టర్స్ కూడా చదవడం వినడం జరిగింది కదా, అంటే కొంతమంది జూమ్లో వింటున్నారు, కొంతమంది యూట్యూబ్లో కూడా వింటున్నారు. భగవద్గీత కొన్ని అధ్యాయాలు డిస్కషన్ అయింది, దాని తర్వాత భాగవతంలో కొన్ని అయ్యాయి, మహాభారతంలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక ఉపనిషత్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఉపనిషత్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా, త్వరలోనే ఇంకా ఒక 15-20 డేస్ అట్లా టైం తీసుకొని ఉపనిషత్, ఒక చిన్న ఉపనిషత్ స్టార్ట్ చేద్దాము. సో ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి. ఓకేనా, హరి ఓం.